ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం తెలుగుదేశం రాష్ట పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో అసమర్థత, అరాచక జగన్ రెడ్డి పాలనలో పెరిగిన కరెంట్ ఛార్జీలు, కరెంట్ కోతలను నిరసిస్తూ బొట్టేగూడ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద ప్రధాన రహదారిపై నాయకులు కార్యకర్తలతో కలిసి నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బోరంగా మాట్లాడుతూ జగన్ రెడ్డి పాలన మొత్తం ప్రజలకు భారంగా, తనకు తన మనుషులకు మాత్రం ఆదాయ వనరుగా ఉందని, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై పెను భారం మోపారని, జగన్ రెడ్డి లూటి అవినీతి కారణంగా విద్యుత్ వినియోగ దాడులపై 57,188 కోట్ల భారం పడిందని, జగన్ కమిషన్ల కక్కుర్తితో కృత్రిమ కొరత సృష్టించి బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు 12,000 కోట్లకు పైగా ఖర్చు చేశారని, ఇలాంటి అసమర్థుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం దౌర్భాగ్యం అని, పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఛార్జీలు నాణ్యమైన కరెంటు.